నమస్తే కార్తీక పురాణంలో ఇరవై ఐదు అధ్యాయముల గురించి తెలుసుకున్నాం కదండీ ఇరవై ఆరో అధ్యాయంలో దూర్వాసుడు శ్రీహరిని వేడుట శ్రీహరి హితబోధ గురించి చెప్తున్నారు ఈ విధంగా అత్రిమహాముని అగస్త్యునితో దూర్వాసుని కోపం వలన జరిగిన ప్రమాదము తెలిపి మిగిలిన వృత్తాంతమును ఇలా తెలియజేస్తున్నారు ఆ విధంగా ముక్కోపి అయిన దూర్వాసుడు భూలోకము భువర్లోకము పాతాళలోకము సత్యలోకములకు తిరిగి తిరిగి అన్ని లోకముల్లోనూ తనని రక్షించేవారే లేకపోవడం వలన వైకుంఠమందున్న శ్రీ మహావిష్ణువు దగ్గరికి వచ్చారు వాసుదేవ జగన్నాథ శరణాగత రక్షణ బిరుదాంకిత రక్షింపుము అని వేడుకుంటున్నారు నీ భక్తుడైన అంబరీషునుకు నీ భక్తుడైన అంబరీషునుకు కే కీడు చేయదలుచుకున్నాను నేను అందుకే నేను బ్రాహ్మణుడిని కాదు ముక్కోపినై మహాపరాధం చేశాను స్వామి అని శ్రీహరితో చెప్తున్నారు నీవు బ్రాహ్మణ ప్రియుడు కదా శ్రీహరి బ్రాహ్మణుడైన భృగు మహర్షి నీ హృదయంపై తన్నిన సహించావు ఆ కాలి గురుతు ఇప్పటికీ నీ వక్షస్థలము అందు ఉంది ప్రశాంత మనస్కుడవై అతనిని రక్షించినట్లే కోపంతో నీ భక్తునికి శాపం ఇచ్చిన నన్ను కూడా రక్షించు స్వామి అని అడుగుతున్నారు శ్రీహరి నీ చక్రాయుధము నన్ను చంపడానికి వస్తుంది తరుముకొని వస్తుందట దూర్వాసుడు శ్రీమన్నారాయణుని పరిపర విధములా ప్రార్థిస్తున్నారట ఆ విధంగా దూర్వాసుడు అహంకారమును వదిలి తనను ప్రార్థించుట చూసి శ్రీహరి చిరునవ్వు నవ్వి దూర్వాస నీ మాటలు యథార్థములు నీ వంటి తపోధనులు నాకు అత్యంత ప్రీతికరమైన వారు నీవు బ్రాహ్మణ రూపమును పుట్టిన రుద్రుడవు నీవు బ్రాహ్మణ పుట్టిన ఆ రూపంలో పుట్టిన రుద్రుడువు నిన్ను చూసిన వారు మూడు లోకములందు భయపడకుందురా నేను త్రికరణములచే బ్రాహ్మణులకు మాత్రం ఎట్టి హింస కలిగించను ప్రతి యుగమందున గో దేవ బ్రాహ్మణ సాధు జనంబులకు సంభవించి ఆపదులను పోగొట్టుకు పోగొట్టుకొనుటకు ఆయా పరిస్థితులకు తగిలిన రూప తగిన రూపములు ధరించి దుష్ట శిక్షణ శిష్టరక్షణ గావిస్తాను నేను నీవా కారణంగా అంబరీషుణ్ణి శపించావు నేను శత్రువుకైనను మనోవాయకాయములందు అంటే మనస్సుతోనూ నోటితోనూ కూడా కీడు తలపెట్టను ఈ ప్రపంచమందు గల ప్రాణి సమూహము నా రూపంలోనే చూస్తారు అంబరీషుడు ధర్మయుక్తంగా ప్రజాపాలన చేస్తూ ఉంటారు కానీ అటువంటి నా భక్తుణ్ణి నీవు అనేక విధములుగా దూషించావు నీ ఎడమ పాదంతో తన్నావు అతని ఇంటికి నీవు అతిథివై వచ్చి కూడా నేను వేళకు రాని ఎడల ద్వాదశి గడియలు దాటకుండకుండా భుజించ భుజించవల భుజించమని అంబరీషునుకు చెప్పాను చెప్పవైతివి అతడు వ్రతభంగమునకు భయపడి నీ రాకకై చూచి చూచి జలపానం మాత్రమే చేశారు అంతకంటే అతడు అపరాధం ఏమి చేశారు చాతుర్వర్ణములు వారికి భోజన నిషిద్ధ దినములందు కూడా జలపానము దాహశాంతిని పవిత్రతకును చేయదగినదే కదా వారు చెప్తున్నారు కదండి ఈ చ అన్ని వర్ణాలు వారు ఉపవాసం ఉండే రోజుల్లో జలపానము దాహశాంతి కోసం తాగుతారు కదా పవిత్రతకును చేయదగినదే కదా జలపానం చేసిన మాత్రమున నీ భక్తుని దూషించి శపించావు అతడు వ్రతభంగమునకు భయపడి జలపానం చేశారు కానీ నిన్ను అవమానించుటకు చేయలేదు కదా నీవు మండిపడుచున్నను బ్రతిమాలి నిన్ను శాంతింప చేయడానికి చూశారు ఎంత బ్రతిమాలినను నీవు శాంతింపనందున నన్ను శరణి నేను నేనప్పుడు రాజు హృదయంలో ప్రవేశించాను అప్పుడు రాజు హృదయంలో ప్రవేశించి నీ శాప ఫలము పది జన్మలలో అనుభవిస్తానని పలికిన వాడిని నేనే అతడు నీ వలన భయముచే నన్ను శరణు వేడుకున్నారు కానీ తన దేహము తాను తెలుసుకునే స్థితిలో లేడు నీ శాపమును అతడు వినలేదు అంబరీషుడు నా భక్తకోటిలో శ్రేష్ఠుడు అందుకే అతని శాపాన్ని స్వామి లోపలుండి స్వీకరించారట నిరపరాధి దయాశాలి ధర్మతత్పరుడు అటువంటి వాణిని అకారణంగా దూషించావు అతనిని నిష్కారణంగా శపించావు విచారింపవలదు ఆ శాపమును లోకోపకారమునకై నేనే అనుభవిస్తాను ఆ దూర్వాసుడు అంబరీషునికి శాపం ఇచ్చారు కదా అది లోపల స్వామి ఉండి నేను ఆ శాపాన్ని నేను నేను చేస్తాను అని స్వామి పలికారు కదా అందుకే విచారించవద్దు ఆ శాప ఆ శాపాన్ని లోక ఉపకారానికి నేనే అనుభవిస్తాను అది ఎలా అంటే నా శాపములో మొదటి జన్మ మత్స్య జన్మ నేను ఈ కల్పమున మను మనుషును మనువును రక్షించు నిమిత్తము సోమకుడును రాక్షసుని చంపుటకు రూపం ఎత్తుతాను స్వామివారు చెప్తున్నారు ఏ ఏ రూపంలో ఏమి చేయడానికి వస్తారని మరికొంతకాలమునకు దేవదానవులు క్షీరసాగరమును మదించుటకు మందర పర్వతమును కవ్వముగా చేస్తారు ఆ పర్వతమును నీటిలో మునగకుండా కూర్మ రూపమున నా వీపు నా వీపు మోస్తుంది వరాహ జన్మమెత్తి హిరణ్యాక్షుణ్ణి వధిస్తాను నారసింహ జన్మమెత్తి హిరణ్య కసుపుని చంపి ప్రహ్లాదు రక్షిస్తాను బలిచే స్వర్గము నుండి పారద్రోలబడిన ఇంద్రునకు తిరిగి స్వర్గమును అప్పగించుటకు వామన రూపమెత్తి బలిచక్రవర్తిని పాతాల లోకమునకు త్రొక్కివేస్తాను భూభారమును తగ్గించుటకు క్షత్రియులను చంప బ్రాహ్మణుడనై జన్మించి భూభారమును తగ్గిస్తాను లోకకంటకుడైన రావణుని చంపి లోకోపకారం చేయుటకు రఘువంశమున రాముడినై జన్మిస్తాను తరువాత యదు యదువంశమున శ్రీకృష్ణునిగాను కలియుగమున బుద్ధుడుగాను కలియుగాంతమున విష్ణుచిత్తుడను విప్రుని ఇంట కల్కి అను పేరున జన్మించి అశ్వారుడునై పరిభ్రమించుచు బ్రహ్మద్వేషులనందరను అందరూ మట్టు పెడతాను ఆ బ్రహ్మను ద్వేషించే వారందరినీ మట్టు పెడతారట నీవు అంబరీషునకు శాపరూపమును ఇచ్చిన పది జన్మలను ఈ విధంగా పూర్తి చేస్తాను అని శ్రీహరి దూర్వాసునుతో చెప్తున్నారు ఇట్లు నా దశావతారములు సదా స్మరించువారికి సమస్త పాపములు హరింపచేసి వైకుంఠ ప్రాప్తి ఇస్తారట స్వామివారు దశావతారాలను పూజించేవారిని ఇది ముమ్మాటికి నిజము అని చెప్తున్నారు ఇదేనండి ఇరవై ఆరో అధ్యాయం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్ అండి